నమస్కారం, CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఎస్సీ ఎస్టీ నిరుపేదల సద్వినియోగం చేసుకోవాలి. హెచ్పి గ్యాస్ నిర్వాహకులు మురళీధర్రావు. ఆసిఫా అత్యాచార నిందితులను ఇండియా గేట్ ముందు తుపాకీతో కాల్చి చంపాలి. టీఎస్ తెలుగు యువత కార్యదర్శి సంజయ్ కుమార్ డిమాండ్. టీఎస్ఆర్టీసీ హాస్పిటల్ని తనిఖీ చేసిన ఆర్టీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. మంతని కూచిరాజుపల్లిలో రాజకీయ విభేదాలతో నిలిచిన సీసీ రోడ్ నిర్మాణ పనులు. దేవాపూర్ సిమెంట్ యాజమాన్యం వైఖరి నిరసనగా సైలో ఎక్కి ఆత్మహత్యకు సిద్ధమైన కార్మికులు. గోదావరిలో సాఫ్ట్బాల్ జూనియర్ అంతర్జిల్లా ఛాంపియన్షిప్ పోటీలు. 14 జిల్లాల నుంచి పాల్గొన్న 800 మంది క్రీడాకారులు. గోదావరికని ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం వద్ద సిపిఐ ధర్నా. ప్రజలకు సరిపడే డబ్బులు పెట్టాలని సిపిఐ డిమాండ్. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని కిష్టంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు సద్వినియోగం చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మురళీధర్రావు అవగాహన కల్పించారు. ఎస్సీ ఎస్టీ నిరుపేదలకై అమలు జరుగుతున్న ఈ పథకాన్ని జడ్పీటీసీ సురేష్ బాబు మాట్లాడారు. ఒకటి ఈ ఎస్సీ అని ఎస్టీ ఒక పేరు ఆధార్ కార్డ్స్ వాళ్ళకు గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉన్న మీ సభ్యులలో తీసుకొస్తే రేపే మన మణికుమార్ సర్పంచ్ గారు జడ్పీచ్ గారు ఎంఆర్ఓ గారి అందరి ఆధ్వర్యంలో కిష్టంపేట గ్రామ పరిధిలో ఒక కనెక్షన్ ఫ్రీ తెచ్చుకున్నాం. కాకపోతే డాక్యుమెంటేషన్ సర్టిఫికెట్స్ అన్ని కూడా మేము చెప్తాము, అది మీరు తీసుకొచ్చినట్టు. ఈరోజు తాండూరు మండలంలోని సేవాజ్యోతి సంస్థ మల్లేశం గారు వాళ్ళ సంపత్తులు ఎంతో కృషితో మూడు రోజుల నుంచి కార్యక్రమాలతో పడుతున్నారు. వారి యొక్క మంచితనాన్ని గుర్తించి వారి శివుని యొక్క గుర్తించేసి తమంతా కూడా సాయం చేయడం ఉద్దేశంతో తాండూరు ఎమ్మార్వో గారు మన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పల్ల దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వారు ఇంతకుముందు మల్లేశం గారు కోరారు వారికి ల్యాండ్ అంటే చేస్తే అంటే మనం సహకరిస్తే వాళ్ళు ఇంకా కూడా సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు కానీ మన ఉద్యోగస్తులు కానీ ఎవరైనా వారికి వచ్చిన సాయం చేస్తే వారు ఇంకా సేవ వారి ప్రతి ఒక్కరికి అనాథలకు సేవ చేసుకొని వాళ్ళు అనాథలకు అండగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్దమ్మలు చేసుకొని ఇంత కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన అమ్మవారి గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక గ్యాస్ కనెక్షన్ మేము ఫ్రీ ఇవ్వదలుచుకుంటాం. ఈ పథకం పొందాలంటే మహిళా పిల్లలను బ్యాంక్ బుక్, కులధృవీకరణ పత్రాలు 2 ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మణికుమార్, మాజీ సర్పంచ్ తిరుపతి నాయుడు, దత్తమూర్తి, దత్తాత్రేయ, పంచాయతీరాజ్ సిబ్బంది, ఈజీసీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరి పాత బస్టాండ్లో జాతీయ రహదారి కూడలి జయశంకర్ విగ్రహం వద్ద ముస్లిం సోదరులతో కలిసి పాల్గొని కొవ్వొత్తులతో నిరసనలో నిందితులను తుపాకీతో కాల్చి చంపాలని తెలంగాణ తెలుగు యువత కార్యదర్శి బి సంజీవ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేశంలో ముస్లిం సోదరులపై చిన్నారులపై జరుగుతున్న దాడులు అత్యాచారాలకు సిగ్గుతో ప్రభుత్వం తలవంచుకోవాలని, రాజ్యాంగబద్ధమైన కఠిన శిక్షలు ఇతర దేశాల్లో అమలు చేపరచాలని, అప్పుడే ఈ దారుణాలు ఆగుతాయని అన్నారు. మీరందరూ ఒక తాటిపైన వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చట్టాలలో మార్పు తీసుకొచ్చి నిన్నటికి నిన్న మనం మంత్రిలో చూసినాం, అదే ముదిగుంటలో చూసినాం,
ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రేపులకు కామాంధులకు భయం లేకుండా పోతుంది. ఆ చట్టాలలో మార్పు వచ్చినట్టయితే మలేషియాలో కానీ సింగపూర్ లో కానీ దుబాయ్ లో కానీ కోవైట్ లో కానీ మరియు చిన్న రాష్ట్ర చిన్న దేశమైన ఆఫ్ఘనిస్తాన్ లో కానీ మీరు ఆ చట్టాలను చూసినట్టయితే మీకు ఏ రకమైన శిక్షలు ఇస్తారో ఆ శిక్షలు ఈ జమ్మూ కాశ్మీర్ లో ఆసిఫాకు జరిగిన అన్యాయానికి ఇండియా గేట్ ముందు నిలబెట్టి వాళ్ళని నిర్దాక్షరంగా కాల్చి చంపాలని చెప్పి మేము మా మైనార్టీ సోదరుల తరఫున ఈ రోజు ఈ క్యాండిల్ డ్రైవ్ ని పట్టణ లో చేయడం జరుగుతుంది. ప్రజలారా, మేమందరూ మనమందరం తలుచుకుంటే ఎంపీల జీతాల కోసం చట్టాలలో మార్పులు వస్తాయి మరియు కులమతాల కోసం చట్టాలలో మార్పులు వస్తాయి, కానీ ఇట్లాంటి నిర్దోషులను చంపడం కోసం కూడా చట్టాలలో మార్పు రావాలి. ఈ మార్పు వచ్చినప్పుడే సభ్య సమాజం మనము తలుచుకునే పరిస్థితి ఉండేది. లేని పక్షంలో కులమతాలకు అతీతంగా ఈ ఆసిఫ తల్లి లాంటి ఎంతో మంది చెల్లెలు ఎంతో మంది బిడ్డలకు అన్యాయం జరిగింది. వాళ్ళందరూ జైళ్లలో ఉన్నారు, కొందరు బయట తిరుగుతున్నారు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నది రోడ్డు మీద నిలబెట్టి చంపినప్పుడే ఈ భారతదేశానికి కానీ ప్రజలందరూ కానీ న్యాయం జరిగినట్టు మనం అందరం కోరుకుంటామని చెప్పి ఈ యొక్క ఆసిఫ చెల్లికి మరొక్కసారి ఒక్క నిమిషం మన మౌనం పాటిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు, మందమరి టీడీపీ నాయకులు వాసాల సాగర్, ఈ సురేష్, ఎం సతీష్, శ్రీధర్, శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని టీఎస్ఆర్టీసీ హాస్పిటల్ను చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీఎస్ఆర్టీసీ హాస్పిటల్ని పనితీరును, డాక్టర్ల పనితీరును ఆయన పేషెంట్లకు తెలుసుకున్నారు. రోగుల సౌకర్యం, ఇతర అంశాలపై డాక్టర్లతో, ఇతర సిబ్బందితో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్, ఇతర అధికారులు ఉన్నారు. మంతని మండలం కూచిరాజుపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణంలో అధికార పార్టీ నాయకులు సదర్ కాంట్రాక్టర్తో కలిసి కాంగ్రెస్ నాయకులు ఉన్న ఇంటి వద్దకు మంజూరు అయిన రోడ్డుని నిలిపివేసి అధికార దుర్నియోగం పాల్పడ్డారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూచిరాజుపల్లిలో ఒక కాలనీకి 20 మీటర్ల సీసీ రోడ్డు మంజూరైందని ఆ కాలనీ ప్రజలు తెలిపారు. కానీ ఆ రోడ్డును కేవలం కొద్దిగా వేసి మిగతాది వేయకపోవడంతో కాంట్రాక్టర్ నిలదీశారు. దీంతో అధికార పార్టీ వారు చివరికి కాంగ్రెస్ నాయకులు ఉన్నందున ఇక్కడికే వేయాలని సూచించగా మేము ఆపేశామని తెలుపగా ఈ గొడవ ఏర్పడింది. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు జోక్యం కల్పించుకొని ప్రశ్నించిన వారిపై దాడికి దిగారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీలో యాజమాన్యం సన్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ చేసేవారికి ఇక నుండి ఇవ్వమని ప్రకటించడంతో కార్మికులు ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. ఈ సిమెంట్ కంపెనీలో సన్ ఎంప్లాయ్మెంట్ కార్మికులు టెండర్ల ద్వారా పనులు నిర్వహిస్తున్నారు. ఇక నుండి మీకు డ్యూటీలు ఉండవని యాజమాన్యం ప్రకటించడంతో లోడింగ్ పనిచేసే బి సతీష్ పటేల్ అనే కార్మికుడు విధులు ఇవ్వకుండా మా కుటుంబాలు వీధిన పడతాయని, అక్కడే ఉన్న శైలి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని ఎక్కినా యాజమాన్యం ఎలాంటి స్పందన లేకపోవడం మొండిగా వ్యవహరించడంతో పరిస్థితి ఉధృతంగా ఉంది. ఇందుకోసం మేము 3 రోజులు ఈ సమ్మెలో పాల్గొంటే 3 రోజులు యాజమాన్యం లాస్ట్ రోజు 29 నాడు యాజమాన్యం వచ్చి మీకు 6 నెలల్లో మీ యొక్క సన్ ఎంప్లాయ్మెంట్ అనగా కార్మికులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ కొడుకులను కానీ అల్లులను కానీ ఎక్కించే పనులు ఖచ్చితంగా మీ లోడింగ్ వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. 3 నెలల్లో మీ లోడింగ్ పనులు అన్నీ కంప్లీట్ చేస్తారని మాకు హామీ ఇస్తే ఇంతవరకు యాజమాన్యం మాకు ఒక్కరిని కూడా ఎక్కమని ఇవ్వనియలేదు. ఈరోజు మేము నిన్న ఏడీడికి సాయంత్రం ఏడీడికి మేము అడగడం జరిగింది. హైదరాబాద్ నుంచి యాజమాన్యం వస్తే వాళ్ళే మీటింగులు జరుపుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మా లోడింగ్ పనులు ఇంతవరకు కాలేదు. మేము ఈ నిన్న సాయంత్రం అడిగితే దానికి ఏం కూడా మద్దతు ఇవ్వలేదు. అందుకు ఈ మద్దతు ఇవ్వలేదు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి ఈ సమ్మెలో మేము పాల్గొని నిన్నటి నుంచి మా యొక్క విధులు ఆపేసి ఈ సమ్మెను విజయవంతంగా చేస్తున్నాం. మేము ఈరోజు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన యాజమాన్యం మాకు ఏం మద్దతు ఇవ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అనే మాటలతో
మమ్ముని కించపరిచారు లోడింగ్ కార్మికులందరినీ. ఈరోజు మా యొక్క కార్మికుడు పైకెక్కి నేను చనిపోతా మా యొక్క కార్మికుల పని అయితలేదు కాబట్టి నేను చనిపోతా అని చెప్పి లోడింగ్ కార్మికులు పైకెక్కి సైలో పైకెక్కి చనిపోతా అని చెప్పి బెదిరింపడం జరిగింది. ఈరోజు సతీష్ అనే కార్మికుడు పైకెక్కడం జరిగింది. ఇంతవరకు కూడా యాజమాన్యం మాకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఖచ్చితంగా యాజమాన్యం దిగి మా యొక్క ఏమున్న అగ్రిమెంట్లు ఇంతవరకు ఉన్న అగ్రిమెంట్లు కొనసాగించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. గోదావరి కిందలో తెలంగాణ రాష్ట్రంలో 14 జిల్లాల నుండి 800 మంది సాఫ్ట్బాల్ క్రీడాకారులు పీఈటీలు 3 రోజులు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీలకు హాజరైనారు. కరీంనగర్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ 3 రోజులు తెలంగాణ రాష్ట్ర అంతర్జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ పోటీలకు స్టేడియంను క్రీడలకు అనుగుణంగా ముస్తాబు చేసి 3 కోట్లు ఏర్పాటు చేశారు. స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలోని గోదర్కని జవహర్లాల్ స్టేడియంలో 21, 22, 23 తేదీ 3 రోజుల పాటు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఈ కరీంనగర్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ వారికి అలర్ట్ చేయడం జరిగింది. ఈ పోటీలను ముప్పిడి సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు తోడబోయిన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు ముమ్మరంగా ఈరోజు ప్రారంభమైనాయి. ఈ పోటీలకు సుమారు రాష్ట్రంలోని 10 జిల్లాల నుండి బాలురు బాలికలు సుమారు 400 మంది బాలురు బాలికలు ప్లస్ 50 మంది వరకు టీమ్ మేనేజర్స్ కోచెస్ మరియు ఆఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఈ పోటీలను ఈరోజు సాయంత్రము సోమర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ పోటీలను ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ వారికి మా యొక్క రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చక్కటి వాతావరణంలో సింగరేణి వాళ్ళు కూడా మాకు చక్కని ఆతిథ్యం ఇచ్చారు. రెండు పోటీలు మీరు సింగరేణి వాళ్ళు ఆతిథ్యం ఇస్తే ముందు ముందు జాతీయ స్థాయి పోటీలను కూడా ఇక్కడ నిర్వహించే విధంగా మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 3 డేస్ ఉంటాం, ఆడి గెలవాలని, నేషనల్కి ఇంటర్నేషనల్ ఆడాలని కోరుతున్నాం. మా కోచ్ గంగమోహన్ సార్, అనికేత్ అన్న, ఫ్రెండ్ సార్, శోభన్ సార్, చిన్నా సార్, వీళ్ళందరూ మా కోచర్స్, వాళ్ళ పేరు నిలబెట్టాలని అనుకుంటున్నాం ఇంటర్నేషనల్ ఆడి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ గోదావరికంలో జూనియర్ సాఫ్ట్బాల్ ఆడడానికి వచ్చాము మేము. ఇంకా మా కోచెస్ శోభన్ సార్, ఇంకా ప్రేమ్ సార్, చిన్నా సార్, వీళ్ళందరూ ప్లెసింగ్ తోటి మేము ఈరోజు ఇక్కడ ఆడుతున్నాము. మేము ఇంకా ఇక్కడ 3 డేస్ క్యాంప్ ఉంది ఇక్కడ. మేము ఆడి ఇంకా ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలని మేము కోరుతున్నాము. ఆడి ట్రై చేస్తాము మేము. ఇంకా మేము ఫస్ట్ స్కూల్ ఇంటర్ స్కూల్స్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి నేషనల్ వరకు వచ్చినామంటే అది గొప్పతనం సార్స్ది. ఇంకా ఇట్లనే ముందుకు తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళాలని మా క్రీడల మంత్రి కోరుతున్నాను. ఇంకా ఇట్లే చాలా అన్ని స్పోర్ట్స్కి కూడా చాలా సాయం చేయాలని కోరుతున్నాను. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముప్పిడి సత్యప్రసాద్, ప్రధాన కార్యదర్శి తాడబోయిన సత్యములు ఈ ఏర్పాటు చేస్తున్నారు. క్రీడాకారులకు భోజన వసతి ఇతర వసతులు సంపూర్ణంగా కల్పించారు. ఈరోజు సాయంత్రం రామగుండం ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సోమన సత్యనారాయణ, కని ఏసీపీ రక్షితకే మూర్తి, మేయర్ కొంకట లక్ష్మీనారాయణ సమేత అధికారులు ఈ క్రీడలను ప్రారంభిస్తారు. బ్యాంకు ఏటీఎంలో సరిపడే డబ్బులు బ్యాంకు అధికారులు పెట్టకపోవడంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విధానాన్ని నిరసిస్తూ గోదావరికని ప్రధాన ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం వద్ద సిపి ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ నాయకత్వం లోపల అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ దేశ ప్రజలు ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా చిన్నభిన్నం కావడం అనేది జరుగుతుంది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక పెద్ద నోట్ల రద్దుతోటి 500-1000 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో 1000-2000 రూపాయలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని ధనవంతులు తీసుకుపోయి శిశు బ్యాంకులలో పెట్టిల్లో వాటన్నింటి కూడా తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా
కూడా పంచదమైనటువంటి ఈ యొక్క సర్కార్ ఇప్పటికి కూడా ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చినటువంటి దాఖలు లేవు. దానికి తోడు ఈ పెద్ద నోట్ల రద్దుతోటి ప్రభుత్వం అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు ఈ ప్రజలను చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏటీఎంలలో డబ్బు లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైతే ఎఫ్ఆర్డిఐ బిల్లును ప్రవేశపెట్టి పైసా కష్టపడి సంపాదించినటువంటి డబ్బులను బ్యాంకులలో భద్రత ఉంటుందని దాచిపెట్టుకుంటే బ్యాంకులు లాస్ అయితే ఈ యొక్క డిపాజిట్లను మేము స్వాధీనం చేసుకుంటామని ప్రకటన చేయడం ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. బడాబాబులు భూస్వాములు పెట్టుబడిదారులు వందల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం చేసి ఈ దేశాన్ని వదిలిపెడితే ఈ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క బ్యాంకులను నమ్ముకొని పైసా కూడబెట్టినటువంటి డబ్బులు తమ అవసరాలకు ఉపయోగపడతాయని ప్రజలు దాచిపెట్టుకుంటే ఈ రోజు వాళ్ళ అవసరాలకు తీసుకుందామంటే ఏటీఎంలలో ఒక్క రూపాయి కూడా ఈ రోజు దొరకలేనటువంటి పరిస్థితి ఉన్నది. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ బ్యాంకులు మరియు ఏటీఎంలలో కూడా గత కొన్ని రోజుల నుంచి డబ్బులు డ్రా చేసుకుందామంటే ఏ ఒక్క బ్యాంకులో కానీ ఏటీఎంలలో కానీ డబ్బులు డ్రా చేద్దామంటే డబ్బులు దొరికే పరిస్థితి లేదు. గతంలో బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతున్నా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు పెద్దవిగా చేసి చూపిస్తుంది తప్ప ఏటీఎంలలో బ్యాంకులలో డబ్బులు పెడదామన్న ఆలోచన లేకుండా పూర్తిగా ప్రజల పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో ఎంతోమంది బ్యాంకుల దగ్గర తొక్కిజాట జరిగి చనిపోయినా కానీ ఆ ప్రభుత్వానికి కనీస అవగాహన లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏమైనా గోదావరి కానీ విషయానికి వస్తే దాదాపు 40 నుంచి 50 ఏటీఎంలు ఉన్నట్టు వరకు ఇక్కడ కూడా పనిచేయకపోవడం బాధాకరము. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ సింగరేణి ప్రాంతం ఉంది. ఎఫ్సిఐ రామగుండం ఎన్టీపీసీ వివిధ ఉద్యోగులు చాలామంది పనిచేస్తూ ఉంటే మరి వారి నెల జీతం తీసుకుందామంటే బ్యాంకులకు వస్తే బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఏటీఎం లైన్లో నిలుచుంటే ఏటీఎంలు పనిచేయక పెరుదిరిగిపోయే పరిస్థితి ఉంది. అప్పు తెచ్చుకున్నామన్నా కానీ అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కరువు అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ అధికారులు వెంటనే ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం తోటి చర్చించి ఈ బ్యాంకులలో ఏటీఎంలలో డబ్బులు దొరికే విధంగా ప్రయత్నం చేయాలని అధికారులకు మేము సూచిస్తూ ఉన్నాం. దేశంలో నోట్ల మార్పిడి విధానం అమలు జరిగినప్పటి నుండి ఈ ఏటీఎంలో డబ్బుల కొరత ఏర్పడి ప్రజలు అల్లాడిపోతున్నారని నగర సిపిఐ కార్యదర్శి మద్దెల దినేష్ ఆరోపించారు. ఈ ధర్నాలో సరిపడే డబ్బులు పెట్టాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నాలో సిపిఐ నాయకులు రమేష్ కుమార్, కనకయ్య, మామిడి యాగయ్య, కనకరాజు, చంద్రశేఖర్, వెంకట్రెడ్డి, జహూర్, కుమారస్వామి, మదనయ్య, రామస్వామి, ప్రభుదాస్తో పాటు అధిక సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.